రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫణిని అడిగి తెలుసుకుందాం. ఫణి, ఫణి దీని మీద ఎవరైనా మాట్లాడారా? అప్డేట్స్? నేను ప్రస్తుతం విజయసారథి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నాను. యా యా కంటిన్యూ. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫ్లోర్లోనే తన నివాసం ఉంటున్నాడు. అయితే ఇక్కడికే విష్ణు రావడం జరిగింది. ఈ మనోజ్ ఏదైతే స్టేటస్లో తన స్టేటస్లో ఏదైతే వీడియో పెట్టాడో ఆ గొడవ అంతా కూడా ఇక్కడే జరిగింది. అయితే ఇక్కడ మొత్తం తన ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఏమి మాట్లాడకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సారథి కూడా ఇంట్లో లేడు. మనం సారథిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది, కాకపోతే తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం జరిగింది. తను ఈ గొడవ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది వ్యక్తులు కూడా రావడానికి ప్రయత్నిస్తే అందరూ వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఇష్యూలోని గజతో మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది. ఇదంతా చాలా చిన్న ఇష్యూ అని, అది ఏమి కాదని, వెంటనే సమసిపోయే ఇష్యూ అని చెప్పేసి తను కూడా చెప్తూ ఉండడం జరుగుతుంది. ఇది అన్నదమ్ముల మధ్య ఇలాంటి జరుగుతూ ఉండడం చాలా కామన్ అని, మాట్లాడుకొని ఆ విషయాల్ని వాళ్ళు తేల్చుకుంటారని, అది పెద్ద ఇష్యూగా మారదు అని చెప్పేసి కూడా గజ మనకి చెప్పడం జరిగింది. అయితే సారథి మాత్రం ప్రస్తుతం ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళడం జరిగింది, అలాగే హాస్పిటల్కి కూడా వెళ్ళాడని మనకు తెలుస్తూ ఉంది. సారథి వచ్చి ఏంటి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని చెప్తే తప్ప ఈ ఇష్యూస్లో మనకి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కనబడటం లేదు. అయితే మోహన్ బాబు గారు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ అయ్యి విష్ణు అండ్ మనోజ్తో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మోహన్ బాబు కూడా మీడియా సంయమనం పాటించాలనేది ఈ ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న గొడవ మాత్రమే అని, అది ఒక ఇష్యూవే కాదని, అన్నదమ్ముల మధ్య ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయని, ప్రతి ఫ్యామిలీలో ఉండే ఇష్యూసే తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగిందని మనకు తెలుస్తూ ఉంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఫణి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్, ఇది సిచ్యువేషన్. ఇది ఇళ్ళకి